భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన క్రియాయోగం అరిషట్ వర్గాలనే కౌరవులు అష్టాంగ యోగమనే పాండవులు సాధనతో ప్రతి సాధకుడి శరీరంలో ఈ యుద్ధం జరుగును పాంచజన్యం శంఖం కూటస్థమనే కృష్ణుడు ఉదను అనగా సాధనా కాలంలో మొదలు పది రకాల వేణు వీణ మేక సముద్రకోశ గంట పది నాదాలు సాధనా దశలో వినపడును దేవదత్తం ధనుంజయ దేవత ప్రకాశంతో కూడిన శంఖం అర్జునుడౌదెను తర్వాతి కాంతియుతమైన ఆగ్నేయ చక్రంలోని ద్వారా దీర్ఘ ఘంటానాథం వినపడును సాధకునిలో భీముడు వృకోదర శంఖం ఊదెను సింహానాథం జనవచ్చెను ధర్మరాజు ఆత్మతత్వం అనంత విజయమని శంఖం ఊదగా ప్రణవనాథం పుట్టెను నకులుడు సుఘోష శంఖం ఊదగా సుందరం శబ్దం పుట్టెను సహదేవుడు మణిపుష్పకం విమలమైన శబ్దం ఆ శంఖం నుండి వచ్చెను మామ ధనుర్తారి కాశీరాజు కూటస్థ జ్యోతి మధ్యలో కరుత్వపదం దృష్టిలయం కూటస్థ మధ్యలో చిత్ర విచిత్ర దీప్తి దృపద అంతర్యామిత్వం అనబడును ద్రౌపది ఐదుగురు పుత్రులు పంచతత్వాలకు గుణ సమూహం అభిమన్యు మనో అభీష్ట అవస్థ అంటారు దేహరూప రాజ్యానికి మనస్సు అనే కుటిరాజుకు సంజయుడు అనే బుద్ధిరూప దివ్య దృష్టి చెప్తున్నది భూమి ఆశలు దత్తరిల్లే శంఖాలు విజయ ఘోషలు వినబడెను మూలాధారం నుండి ఆఖ్యాయ చక్రం వరకు దశ విధనాదాలు పుట్టి ఏకఘంటానాథంలో స్థిరపడును సాధనాయుద్ధం ఆరంభంలో స్థితి జీవరూపమైన అర్జునుడు కాంతియుతమైన మణిపూరక చక్రం ఇది మధ్యలోది పైన కూటస్థం కింద మూలాధారం కలదు కపిధ్వజం అనక వాయు రూప హనుమాన్ ధ్వజం పైన అనక వాయు కూటస్థంలో స్థిరం చేయుట ప్రణవరూప ఓంకారమే శరీర భాణం జీవాత్మ బాణం పరమాత్మ అనే లక్ష్యంలో కొట్టాలి జీవాత్మ పరమాత్మలో కలపాలి కూటస్థ చైతన్యం కృష్ణుని జీవుడైన మణిపూరక చక్రం అర్జునుడు శరీర వ్రతాన్ని చక్కగా నిలపండి నేను ఎవరితో యుద్ధం చేయవలెనో గమనించే వరకు అని పలికెను కూటస్థం అలాగే నిలిపెను అప్పుడు తన పరివారమంతా చూసిన జీవుడు కూటస్థంతో ఇలా పలికెను అన్నీ ముందే ఉన్నాయి ఒక ఇంద్రియం వెనకలేదు జీవభావాలు ఇంద్రియాలని స్వభావం అని భో సంబోధించాను నా స్వంత ఇంద్రియాలను చంపి నేను ఉండలేను సుఖభోగాలనిస్తున్నాయి వీటిని చంపిన నాకు సమాధి సుఖం కలిగిన నేను వల్లను గాంటేవం జారుతుంది అనక హస్తబంధనం వీడిపోతుంది బాణం అనక శరీరం ఆసనంలో వెన్నెముక డీలాపడును శరీరం కంపించుతుంది నాకు ఈ సాధన వద్దు ఈ సమాధి సుఖం వద్దు అని జీవాధారైన మణిపూరకం కూటస్థ చైతన్యంతో పలికెను ఇంద్రియ పరివారమును లయం చేసిన ఆత్మ సామ్రాజ్యం నిలబెట్టిన సుఖ లాభాలు జయ లాభాలు రాజ్య లాభము నాకు వలదు అని పలికెను నాకెంతో సుఖాన్ని కూర్చే ఇంద్రియ పరివారాన్ని చంపినా లయం చేసిన నాకెంతో దుఃఖం కలుగును ఇంద్రియాలు లేని రాజ్యసుఖం నాకేమి ప్రయోజనం సమాధిలో శవం వలె ఉండుట జీవితానికి ప్రయోజనమే లేదు అని అర్జునుని శంఖ ఆతతాయిలను చంపిన పాపమే స్వంత ఇంద్రియాలను చంపిన నాకేల సుఖం కలుగును సుఖభోగములు వీటితోనే అనుభవమును వీటిని చంపిన సుఖములను ఎలా కలుగును ఇంద్రియాలు తెలియక వచ్చినా తెలిసిన వారం మనమెందుకు ఊరుకోరాదు ఇంద్రియ దమనం చేసిన కుల సంకల్పం ఏర్పడను ప్రాణరూప పంచతత్వాలు ఆపి శవం వలె సమాధిలోనే ఉండిపోతే కాలక్షయం ఏర్పడి వంశ ఉత్పత్తి జరగదు కనుక అన్నీ తెలిసిన మనమే ఇంద్రియ దమనం చేయరాదు ఆత్మధర్మం సనాతన ధర్మం సాధన యుద్ధం చేసిన అభావస్థితిలో ఉత్పత్తి నాశనాలు ఉండవు ప్రాణం చంచలం ఏర్పడి ఆయుక్షయం కులక్షయం ఏర్పడను పురుషులు జడపిండముల వలె ఉండి స్త్రీలు చెడుదురు ప్రకృతి రూప ఆత్మ పరమాత్మలో కలిసిన ప్రబోధ రూపం జ్ఞానపుత్రుడు కలుగును ప్రకృతి చెంచలమై ఇంద్రియ విషయములపై ఆసక్తి కలిగిన అజ్ఞానం ఉత్పత్తి అవననుకో గురుగీత కుండలిని నిత్రావస్థలో అధోముఖంగా ఉండును ఆగ్నేయ చక్రంలో ప్రాణాన్ని నిలుపుటే పిండోదకం అలా నిలుపక నిలుపకపోవటే ప్రాణాన్ని అధోముఖం చేయుట పిండం పుత్రులకు లోపించుట శ్వాసని ఆజ్ఞాయ చక్రంలో నిలుపుటే స్వర్గం అధోముఖంగా నిలుపుటే నరకం ఆజ్ఞే చక్రంలో నిలుపుటతో జ్ఞానమనే పుత్రుడు ఉదయించి కుండలిని అనే పిండం శ్వాస అనే తండ్రికి అందివ్వటం అవును బుద్ధి ఇంద్రియ ధర్మంలో ఉంటే వంశాభివృద్ధి ఆత్మధర్మంలో ఉంటే వంశక్షయం అనే శంక జీవుడికి ఉదయించెను ఊర్ధ్వంలో మనస్సు ఉంటే ఇంద్రియ నష్టం జరిగి ఆత్మపతితమై కుల నష్టం జరిగి నరకం ప్రాప్తించును